నేను ఒక పెద్ద ప్రొడ్యూసర్ అండి, అది ఒకప్పుడు ఆ సినిమా ఈ సినిమా బ్లాక్ అండ్ వైట్ సినిమా చేసి డబ్బులంతా పోగొట్టుకున్నానండి. ఇప్పుడు ఆకాశం వికాశం చేసి డబ్బులు సంపాదించాను. ఏదైనా జీవితంలో ఒకసారి కలర్ సినిమా చేయాలని నా కోరిక అండి. పేరుకేమో బయట పెద్ద ప్రొడ్యూసర్ అండి, ఇంకా ఇంట్లో మాత్రం ప్రొడక్షన్ బాయ్. ఏం చేద్దాం, అలా జరిపోయింది. ఏ టీ తీసుకురా. ఏంటి అరుస్తున్నా? నిన్ను నమ్ముకొని మా నాన్న మా అమ్మ అవతల పక్క ఉన్న మెరకచే నమ్మేశాడు, ఇవతల పక్క ఉన్న పల్లంచే నమ్మేశాడు. మొత్తం అంతా తెచ్చి నీ చేతిలో పెడితే నువ్వేం చేసావు? ఓ బ్లాక్ అండ్ వైట్ సినిమా తీసావు, అదేమన్నా ఆడిందా? ఆడలేదు, ఉన్నదంతా పోయింది. మొత్తానికి మళ్ళీ నా ఒంటి మీద నరకాలన్నీ ఒలిచి ఇప్పుడు ఏదో కలర్ సినిమా చేద్దాం అనుకున్నావు. ఇంకేం మిగిలింది? ఈ సొట్లాడుకొని శతమానం తప్ప. రకస్రాజ్ ఏమన్నాడు? ఏమన్నాడు? గిల్లితే గిల్లించుకోమన్నాడు కానీ అరవమన్నాడా? నుంచు ఆశీర్వదించు. కలర్ షర్ట్ ఏంటి? ఇంకా ఇప్పలేదా? నువ్వు బయటే పొట్టేసరు, ఇంట్లో ఆఫీస్ బాయ్ నువ్వు. తీయ షర్ట్ తీయి, బోల్లో ఇంట్లో పళ్ళున్నాయి, అంట్లు తోమాలి, బట్టలు ఉతకాలి, తడిగుడ్డు పెట్టాలి. ఎవడు పెడతాడు అనుకుంటున్నావు? నవ్వుతావా? తగిలించిదాని మెల్ల గొలుసు ఉండాలేది, రోల్ గోల్డ్ అది ఎక్కడైతే అంటుకు పడిపోయింది. పడిపోవడం కాదు, నీకు పొగరు పొడ్డుసరని ఆక అక్కడ తగిలి రేమ్లోకి రా. అమ్మా పర్ఫార్మెన్స్ అవునండి. పెళ్లి సూపుల్లో నన్ను చూడకుండా పెళ్లి ఎందుకు చేసుకున్నారు? అదృష్టం అంబాసిడర్ లో వస్తే దరిద్రం, ఆడి కార్లో తనుకుపోయిందట. ఏంటో అంటున్నా? ఏం లేదు ఏం లేదు. ఏమండి ఇంట్లో వాటర్ వస్తలేదండి. ఎప్పుడు వస్తాయని చెప్పారు? 10 గంటలకు వస్తుంది అన్నారు. ముందు చెప్పొచ్చు కదా నీ. ఇంకా ఏం చేస్తున్నావు? 10 గంటలకు ఇంట్లోకి వాటర్ వస్తాయి కదా అని తడిచిపోతే కదా సోఫా మీద పెడుతున్నాను. ఇలాంటి పంచి డైలాగులు సినిమాలో ఆడి ఉంటే పడుకుంటావు కానీ లెగమే. ఇలాంటి పంచి డైలాగులన్నీ ఆ బ్లాక్ అండ్ వైట్ సినిమాలు వేసుంటే 100 రోజులు ఆడినా. చూపు చెబుతావేట్రా? నాకు అనిపించాలి, నా పసిరవత హృదయాన్ని కనిపించేనే నేను మొక్కుతాను. అలసిపోయాను, ఒక టీ తీసుకురా. వస్తే స్ట్రాంగ్. నీలో సాంగ్ తనం ఉండుంటే ఈ సాంగ్ అనే టీ ఎప్పుడో ఇద్దును. కనీస రిమోట్ ఎక్కడుంది? టీవీనే చూద్దాం. ఏంటే సౌండ్? టీవీ సౌండ్ అని ఈ సౌండ్ అది. ఇప్పుడు ఏడిసి బదులు సినిమా బాగా తీసుంటే ఇప్పుడు చూస్తూ ఏడ్చుకోవాల్సిన పని లేదు కదా, పని లేదు కదా. అప్పుడే అందంగా తీయొచ్చు కదా సినిమాని. చెత్త సినిమా చూసో, అది 1కి 10 సార్లు వేసుకొని ఎందుకు నిన్ను చూసేది? నేను తీసిన సినిమా కాదే. మరి ఏంటి? మన పెళ్లి సీడీ. ఒక్కరోజు ఒక్క థియేటర్ లో ఆడితే ఒట్టు. మ్యాట్నీకి మా ఊళ్ళందరినీ తీసుకొని వెళ్ళాను, మా ఆయన తీసిన సినిమా అండి. మ్యాట్నీ తీసేరండి అన్నాడు. సినిమా దబ్బెట్టో, చెవులు కూడా దబ్బెట్టావా? ఏమైంది? ఆడెవడో ఇన్నా నుంచి ఎదో తలుపు కొడుతున్నాడు. నమస్కారం సార్. వస్తే నమస్తే సార్. నా దగ్గర కొన్ని సబ్జెక్టులు ఉన్నాయి సార్. మా అబ్బాయికి అన్ని సబ్జెక్టులు వచ్చు. నేను చెప్పేది ఆ సబ్జెక్టులు కాదు సార్. ఏ సబ్జెక్టులు? కొన్ని సినిమా సబ్జెక్టులు ఉన్నాయని చెప్తున్నాను సార్. సినిమా సబ్జెక్ట్? అవును సార్. సార్ మొదలు పెట్టమంటారా? హా స్టార్ట్ చేసి. ఓపెన్ చేయగానే చేయలేదు, ఇంకా ఓపెన్ చేయమని చేయలేదు, ఇంకా ఓపెన్ చేయమని. ఓపెన్ అంటే ఆ ఓపెన్ కాదు సార్, కథలోకి వెళ్తే. అది ప్రతి ఒక్కరు ఓపెన్ చేయాలి, కట్ చేయాలి, స్టార్ట్ చేయాలని బదులు అదే లోపలికి లోపలికి చూసి చెప్తారు కదా. ఇద్దరు భార్యా భక్తులు సార్. భార్యా భక్తులు అన్యోన్యంగా ఉంటారు సార్. సూపర్. భార్య భర్తలు చాలా అన్యోన్యంగా ఉంటారు సార్. కాలు కింద పెట్టు.
అన్యోన్యంగా కక్కుర్తి పడతాడు సార్. ఎవడు? ఎవరు? భర్త. వరకట్నం తీసుకుంటాడు. వరకట్నం తీసుకుని ఒక సినిమా ప్రొడ్యూస్ చేస్తాడు సార్. కాదు, ఇప్పుడు వచ్చాను సార్. జస్ట్ వచ్చి గంట అవ్వట్లే కదా. లేదు సార్, ఇప్పుడు జస్ట్ సినిమా తీస్తాడు సార్. డబ్బంతా పోగొట్టాడు సార్. పోగొట్టిన తర్వాత పెళ్ళానికి మొగుడికి మధ్యన ఉంటా చూడండి సార్. సమరం ఏమండి రంగం సార్. డామినేషన్ అండ్ డామినేషన్ సార్. మొగుడిది కదా, మొగుడిది కదా. కాదు సార్, పెళ్ళాన్ని. దీంట్లో ట్విస్ట్ ఏంటో తెలుసా? దాని కోపం వచ్చినప్పుడల్లా లెగిసి ఇలా తలపట్టుకుని తొడపాసం పెడతా ఉంటా సార్. ఇప్పుడు ఈ తొడపాసం వద్దబ్బా. తొడపాసం మెయిన్ సార్ దీనికి. తొడపాసం లేకపోతే తొడపాసం ఉండాలంతే. ఉండాలా? కూర్చో. ఇది వద్దబ్బా, నాకు ఎక్కడో కొడుతుంది ఇది. అయితే ఇంకో స్టోరీ ఉంది సార్. ఇది భలే ఉంటది సార్. ఇంత పొందు వంది సార్. ఇన్న పున్నోడు వంది సార్. ఇది వందిచ్చి, ఇది వందిచ్చి, ఇది వందిచ్చి, 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 వందిచ్చి. అన్ని వందలంటే 1000 రూపాయలు వచ్చి మొత్తం. ఓకే సార్. వందిచ్చి, 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 వందిచ్చి. ఏల సాంబార్ సార్. ఏమండి? ఒకసారి వస్తారా? సాంబార్ పొయ్యి మీద పెట్టాను. ఏం తెస్తానన్నా? ములక్కాడు. ములక్కాడు గురించి తెలుసుంటే కదా నువ్వు ములక్కాడు తేనానికి. ఆ ములక్కాడే తినుంటే నా కడుపు ఎప్పుడో పండేది కదా. ములక్కాడు తినక్కదే ఎలా తయారయ్యో. ఆ యదవేవుడు సాంబార్ గురించి చెప్తున్నాడు అనుకో. సాంబార్ లో ములక్కాడు ఉండాలని తెలుసు కదా. అంత నవ్వుతావా? మాట్లాడవే, మాట్లాడు గట్టిగాని. నాకు చెవులు వినపడో తెలుసు కదా. సారీ సార్. ఏంటో పడుకున్నా, చిన్న నిద్రలోకి వెళ్ళాను సార్. ఎక్కడికి వచ్చాం? సోపాదాకి వచ్చాం సార్. డిఫరెంట్ ఒకటి, ఒక డిఫరెంట్ స్టోరీ, కొత్త స్టోరీగా ఉన్నాం సార్. 10 రూపాయలు ఇంకోటి ఉంది సార్. చెప్పు. అర్ధరాత్రి 7 అవగానే తాగేసి మొగుడు ఇంటికి వస్తాడు సార్. మొగుడు తాగేసి ఇంటికి వస్తాడు సార్. మొగుడు తాగేసి ఇంటికి ఫుల్గా, అసలు మామూలు కాదు. డోర్ కొడితే చాలు సార్, పిల్లం గజ గజ వణికిపోతుంటది సార్. పిల్లం గజ 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 వణికిపోతుంది సార్. లెగిసి డోర్ ఓపెన్ చేస్తాగానే ఏం కూర ఉండేవే అంటారు. మొగుడు, మొగుడు అంటారు సార్. పిల్లాన్ని చేపల కూర వండమని ఉండేవా అంటారు సార్. వండలేదంట సార్. ఎందుకు వండలేదని పక్కన ఉన్న కర్ర తీసుకుని, సారీ స్టోరీ ఇన్వాల్వ్ అయిపోయింది. తప్పి 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 మనం బాధేసి పక్కన ఉన్న దాని బండ మీద గుద్ది పడేసి అంటారు సార్. మొగుడు పెళ్ళాన్ని. అవును సార్. నాలో అద్భుతమైన స్టోరీ చెప్పబోయా సార్. ఈ స్టోరీ నాకు పిచ్చ పిచ్చ నచ్చింది. ఈ స్టోరీతో మనం సినిమా చేస్తాం సార్. ఏ, నీకు మందలాడు ఉందా? రైటర్లు కాదు, లేకపోతే కళ ముందు కదలు సార్. బ్యాలెన్స్ ఉంది దగ్గర. అయ్యో, నిన్న దాగిన కోటర్లో నా ఇంటి ఉంది సార్. నువ్వు వెళ్ళి కథ కూర్చో సార్. మీరు మీరేం చేస్తారు సార్? నేను ఇంకో ప్లేస్ లో కూర్చుంటా. హలో. ఓకే సార్. ఏంటి వాయిస్ మారిందేటి? కలుపు మీద సప్పుడు ఎక్కువైందేటి? ఏంటి ఎండిపోయిన మొకంద అరకళ్ళు దాగి గంతేస్తాం సరా, దాగి చిందేస్తాం వందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. మొగుడిని పట్టుకొని ఇప్పటి నుంచి ఈ ప్రొడ్యూసర్ అవినాష్ కొత్త సినిమా స్టార్ట్ చేస్తున్నాడు. కలర్ సినిమా. నీలా బ్లాక్, బ్లాక్ అండ్ వైట్ కాదే, కలర్ సినిమా. ఒక్కసారి పాదాల కదా అన్నం పెట్టుకున్నా.